సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకని ఏమంటున్నాం, అసాసుహిత కార్య జగతి కోనిని అన్యనా. ఏంటిట లేచి ఉన్నాడు బాబా, సిద్ధంగా ఉన్నాడు బాబా, మన మొర అలికిస్తాడు, మన కోరిక తీర్చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప అవకాశంలో అసాసుహిత కార్య జగతి కోనిని అన్యనా అంటే ఇంత మంచి ఆయన దొరుకుతాడా చెప్తున్నాడు అని ప్రశ్న వేస్తున్నాడు మనకి. ఇంత పరోపకారి, భూతదయ కలిగిన వాడు, పరతత్వం గురించి అంటే ఇతరుడి గురించి ఆలోచించే పరబ్రహ్మ స్వరూపుడు మనకి దొరుకుతాడా? ఎంత మహానుభావుడయ్యా, మన కష్టాలన్నీ తన కష్టాలుగా భావిస్తున్నాడే ఆ బాబా. అటువంటి బాబా వద్దకు మనం పరుగులు వెళ్దాం, వేగిరాను వెళ్దాం, సాయం దర్శిద్దాం, పునీతులం అవుదాం, మానసిక శారీరక కర్మలన్నింటినీ తొలగించుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం భక్తులారా, రండయ్యా అని చెప్పి అభ్యర్థిస్తున్నాడు ఇక్కడ ఆయన. అభ్యర్థిస్తూ చివరికి మరలా సమర్థ గురు సాయినాథ పురవి మనో వాసన అని చెప్పి మనం ఇక్కడ పాడుకోవటం అనేది జరిగింది. ముఖ్యంగా ఇది రాసిన వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ జగదీశ్వర భీష్మ. ప్రభాతష్టకాన్ని రాసింది ఆయన. శ్రీకృష్ణ జగదీశ్వర భీష్మ రాశాడండి. ఆ భీష్మ మహానుభావుడు ఎలా రాశాడు చూసారా? అనుభవించి రాశాడు అక్కడ ఆనందాన్ని. అందుకే కన్నులకు కట్టినట్లుగా ఉంది అక్కడ. ఆయన కూడా పరిగెత్తుకుని వచ్చి కూర్చున్నాడు బాబా కూడా ఇవాళ చూసారా, ప్రభాతష్టకం రోజు వచ్చి కూర్చున్నాడు బాబా. అంటే సిద్ధంగా గురువు అక్కడ ఉన్నాడండి. మీ ఇష్టం, ఇంకా 13 రోజులు ఉంది మనకి కార్యక్రమం. ఈ 13 రోజులు ఉంటారు ఇక్కడే బాబా. ఈ 13 రోజులు అక్కడి నుంచే మీ మనసులో ఏ కోరిక ఉన్నా చెప్పుకోండి, ఏం పర్వాలేదు. 1+1 ఆఫర్, ఒక కోరిక ఇంకో కోరిక. కాబట్టి చెప్పుకునేటప్పుడు స్థిరంగా చెప్పండి బాబాకు అభ్యర్థన, బాబా నిజంగానే నా సమస్య ఇది, దయచేసి దీన్ని తీర్చిదేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది బాబా అనండి. తప్పకుండా ఏ సమస్యలున్నా తప్పకుండా బాబా తీరుస్తాడు, ఇది 100% సత్యం. అందుకే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. శిరిడిలో రోజు చెప్పుకునే వాళ్ళం కదా, మీలో చాలా మంది వచ్చారు ఇక్కడ శిరిడి సమాధి మందిరంలో స్టేజ్ మీద ఎక్కగానే ఫస్ట్ ఇదే మా తారక మంత్రం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఎందుకంటే ఉన్న సత్యం అంతా అందులోనే దాగి ఉంది ఆ ఒక్క మాటలోనే. కాబట్టి ఇక్కడ మనం పాడుకున్నాం, అంత ఉపకారం, జగత్తుకు ఉపకారం చేసే మహానుభావుడు మనకు దొరుకుతాడా? మనకు వచ్చాడయ్యా, లభించాడయ్యా, కాబట్టి సద్వినియోగపరచుకోండియ్యా అని చెప్పి జగదీశ్వర భీష్మ మనందరి కోసం అభ్యర్థిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి, అసే బహుతీ కృపాప జరీ గురు పదా దరీసుడ భక్తి నేతో మన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. అసే భౌత సహన పరిణజ్యా గురుంచి కృప అంటున్నాం. అంటే అసే బహుత సహన పరిణజ్యా గురుంచి కృప. ఎంత తెలివి గలవాడమైనా కావచ్చట అవతల వాడు, ఎంత ధనికుడైనా కావచ్చట తర్వాతలైనా అదే, నా సత్వహిత త్యాకల్య కరితసే రికామ్యా గప. అంటే ఏమిటి ఇక్కడ చెప్తుంది, నువ్వు ఎంత పెద్ద పెద్ద ధనికుడు అయినా అవ్వచ్చయ్యా, ఎంత తెలివి గలవాడైనా అవ్వచ్చయ్యా, సొసైటీలో ఎంత గౌరవ ప్రతిష్టలైనా నీకు ఉండొచ్చయ్యా, కానీ గురుతత్వాన్ని నువ్వు తెలుసుకోకపోతే అదంతా వృధా. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.